నమస్కారం గురుగారు. గురుగారు, చేతబడులు అయితే ఆ రోజులలో అయితే ఎక్కువగా ఉండేవి వినేవాళ్ళం. అయితే ఈ రోజులలో కూడా, ఈ కాలంలో కూడా చేతబడులు అనేవి నిజంగా ఉన్నాయా, చేస్తారా? అంటే చేతబడు అంటే ఏంటో, ఎలా ఉంటుంది, చిత్తో చేస్తారా? తెలీదు గురుగారు. తెలీదా? శ్రీ గురుభ్యో నమః, ఓం నమో నారాయణి. ఇది ఒక కొత్త సంపాదనకు మార్గం. అసలు మామూలు రకంగా అన్నిటికీ గ్రహాలే. చేతబడులో నేను ఎక్కువగా చూసేది ఏంటంటే, వాడేది మిరపకాయలు నిమ్మకాయలు వాడుతుంటారు. మిరపకాయలు దిష్టికి, నిమ్మకాయలకు చెదల పడుతుంది. నిమ్మ తోటలు పండించే వాళ్ళకి చెదల పడుతుందిగా. మరి దిష్టి తీసే కాయలకి చెదల పడితే నిమ్మకాయలతో పనే ఉంది? మిరపకాయలకి చెదల పడుతుంది, పురుగు పడి పంట నాశనం అయిపోతుంది. మరి మిరపకాయలకే దిష్టికి తగిలితే మిరపకాయలు దుబ్బనికి వస్తాయి. ఇక్కడ ప్రయోగం అని ఒక భయం, తాంత్రికం ఒక ప్రచారం. యంత్రము మంత్రము తంత్రము, యంత్రం బీజాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తంత్రం క్రియాధీనం. తంత్రము అంటే మౌనముగా చేసేటువంటి పూజ అని అర్థం అండి. ఆ తంత్రాన్ని తాంత్రికంగా మార్చారు. అంటే ఇక్కడ ఈ ప్రయోగాలకు సంబంధమైనటువంటి అంశాలు మొత్తం మనకు ద్వాపర యుగంలో ప్రామాణికతగా ఉన్నాయి. ద్వాపర యుగానికి చంద్ర శుక్రులు ఇద్దరూ కూడా రాజు మంత్రిగా పనిచేసినప్పుడు శుక్రుడు వామాచార సాంప్రదాయాన్ని ఎక్కువగా ప్రచారం చేసి వేద విద్యలకి, వేద యువతులకి, యువకులకి సమ్మోహనకరమైనటువంటి ఇచ్చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించి ఈ ప్రయోగాల మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు శుక్రుడు. ఎప్పుడైతే వేద పరిజ్ఞానం అంతరించిపోతున్న సమయంలో ద్వాపర యుగంలో మూడవ పాదంలో కృష్ణుడు ఉద్భవించాడు. ఉద్భవించిన తర్వాత క్రమేణా ఈ వామాచార సాంప్రదాయం పోయి వాక్ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మనం ఇందాక గతంలో చెప్పిన ఒక సుఖాలు జ్యోతిష్యులని, మేము ఎడమ చేత్తో మాంసాన్ని వేస్తూ కుడి చేత్తో మందు తాగుతూ నేను హోమాలు చేస్తానంటారు. అది వామాచార సాంప్రదాయం అండి. అంటే రోజు మందు తాగేవాడు మెళ్ళ బాటిల్స్ వేసుకుంటాడా, లేకపోతే రోజు మాంసం తినేవాడు మెళ్ళ బొక్కలు వేసుకుంటాడా? కాబట్టి ఇక్కడ చేతబడులు, చెల్లంగులు ఇవన్నీ కూడా ఏంటంటే వినడానికి భయంకర జిగుసాగరంగా భయంకరంగా ఉంటాయి. అక్కడ వాళ్ళు చేసేదే లేదండి, కాసిన మినువులు తెల్ల ఆవాలు ఇంటి ముందు చల్లొస్తారు పోయి. నేను భయపెట్టాలనుకో, ఇంటి ముందు నాలుగు నిమ్మకాయలు, కాస్త పసుపు కుంకుమ, కాస్త మినువులు, కాస్త తెల్ల ఆవాలు చల్లొస్తారు. అది కూడా మాకేదో జరిగిపోయింది. అక్కడ నీకు ఒక భయం ఏర్పడుతుంది. భయమే నీ పతనానికి కారణం. భయమే నీ పతనానికి కారణం. అప్పుడు వెంటనే ఏం చేస్తావు, మాకేదో జరిగిందని చెప్పి వెళతాం మనం. అక్కడ నుంచి మీకు ఏదో ప్రయోగం చేశారండి, మీకు నిద్ర పడతలేదు కదా, తిన్నను అరగడం లేదు కదా, పడుకుంటే మంచం మీద శరీరం బరువుగా ఉంటుంది కదా. మీరు ఎలికలే పడుకుంటారా, బోర్లా పడుకుంటారా, ఎల్లిక నిలువుగా పడుకుంటారా? మీకు నిద్ర పడతలేదు, ఈ మధ్య మూత్రం ఎక్కువ వస్తుంది కదా, ఇవన్నీ చేతబడే లక్షణాలే. అక్కడ నుంచి అవును నిజమేనండి, ఈ మధ్య 10 రోజులు నిద్రపోతాడు, ఎందుకు భయం ఉందిగా నీకు. అంటే ఇలాంటి బలహీనతలని కూడా కొందరు ఎన్కాష్ చేసుకుంటున్నారు. అయితే ఈ చేతబడులు అనేవి ఉంటాయా అంటే, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏ ప్రయోగమైనా కూడా మనిషి ప్రాణం తీసేదైతే కాదు. తంత్ర విద్య ద్వారా చనిపోయిన వ్యక్తిని బతికించేటువంటి విద్య ఉన్నది మనకు. అథర్వణ వేదంలో, అథర్వణ రహస్య సారంలో మనం నిన్న మొన్న మనం విరూపాక్ష సినిమా చూసాం. ఆత్మని బ్యాక్ తీసుకురావడం అది అథర్వణ వేదంలో ఉంది. కానీ అలా చేసిన నార్త్లో ఎక్కువ ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో కొంతమంది ఉన్నారు. కానీ
మన ఆంధ్ర తెలంగాణలో చేసేటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి బోటకం భయపెట్టేటువంటి అంశాలు మాత్రమే తప్ప మరొకటి కాదు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో మనం ప్రతి ఇంట్లో దైవం అనేది ఉంటుంది మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో మనం దైవారాధన చేస్తాం దీపారాధన చేస్తాం గడపకు పసుపు రాస్తాం కుంకుమ పెడతాం ఇంటి ముందు కళ్ళాపి చల్లుతాం మొత్తానికి కనీసం ఏ పండకనే ఇల్లు కడుక్కుంటాం శుభ్రంగా ఈ రోజు కడకపోయినా గాని ఖచ్చితంగా కదా ఇలా ఉన్నప్పుడు నీకు ప్రయోగాలు ఎవరు చేస్తారు వాడికి ఏదో మందు పెట్టారు అందుకే వాడు మారాడు 16 ఏళ్ల కుర్రాడిని మాట అంటాడమ్మా 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్ల గాని మగపిల్లల మాట అంటారా అక్కడ వాడు సైకలాజికల్ గా వాళ్ళకి బాడీలో హార్మోన్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు ఇంటర్ మీడియట్ అంటారు లైక్ దట్ ఇంటర్ ఈడియట్ ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో గనక మన పిల్లలు మనం కౌన్సిలింగ్ ఇవ్వకుండా కాపాడుకోకపోతే వాళ్ళు ఈడియట్ గా మరి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంటర్మీడియట్ దాటిందా ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు ఇంకా వాడికి వాడు రాజులు బ్రతుకుతారు కాబట్టి ఇక్కడ ఈ ప్రయోగాలు చేతబడులు చెల్లంగులు ఇవన్నీ ఏంటంటే మనిషిని బలహీనపరచి వాళ్ళకు భయాన్ని కల్పించి వారికి ఏదో జరిగింది మేము తీసేశాం అనేటువంటిది ఒక చెప్పుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ అట్లా కని చెప్పేసి మళ్ళీ నేను దయ్యాలు భూతాలు అంటే ఉన్నాయని ఒప్పుకుంటాం మళ్ళీ ఆ విషయాల్లో దారి మనం మరొక కంటెంట్లో చెప్పుకుందాం కాబట్టి ప్రయోగాలు మీకు అనిపిస్తే అలా జరిగాయని భావిస్తే ప్రతినిత్యం హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటే మీకు ఏ ఇబ్బందులు రావు అని మనకు రహస్య ధర్మశాస్త్రం చెబుతోంది అది మీ ద్వారా ప్రేక్షకులు అందిద్దాం.